కాంగ్రెస్ లో ఆశావాహులకు షాక్ తగిలింది. పదవుల కోసం మరికొంతకాలం వెయిట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ హస్తిన పర్యటనతో పదవుల పందేరంపై క్లారిటీ వస్తుందని భావించిన నేతలకు నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ ఒక్కరోజులోనే ఢిల్లీ పర్యటన ముగించడంతో పదవులు ఆశించే నేతలకు మింగుడు పడడం లేదు. శ్రావణ మాసంలో పదవుల పందేరంపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు భావించారు. అమెరికా పర్యటన తర్వాత హస్తిన టూర్ వెళ్లిన సీఎం రేవంత్ పిసిసి చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించి ఓ కొలిక్కి తెస్తారని ఆశావాహులంతా భావించారు. సీఎం హైకమాండ్తో పదవుల గురించి చర్చించకుండానే తెలంగాణకు మెరుదిరగడం పదవులు ఆశిస్తున్న నేతలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. కుల గణన నిర్వహించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టమన్నది గాంధీభవన్ వర్గాల వాదన ఉంది. అందులో భాగంగానే పదవుల పందేరానికి హైకమాండ్ బ్రేక్ వేసిందన్న టాక్ పార్టీలో నడుస్తోంది. పిసిసి చీఫ్ తో పాటు మంత్రివర్గంలో ఉన్న ఆరు ఖాళీలపై గంపెడాశలు పెట్టుకున్న నేతలకు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదు. పదవులు వరిస్తాయన్న ఆశల్లో ఉన్న నేతలు తీవ్రంగా నిరాశకు గురయ్యారు. రెండు మూడు రోజులు ముఖ్యమంత్రి రేవంత్ హస్తినలో పర్యటించి పదవుల భర్తీపై క్లారిటీతో తిరిగొస్తారన్న చర్చ కూడా పార్టీలో జరిగింది. కానీ అధిష్టానం తీరుతో మంత్రివర్గంలో బెర్త్ ఆశించే ఎమ్మెల్యేలు పిసిసి చీఫ్ పై కన్నేసిన నేతలతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఆశించిన నేతలకి నిరాశ ఎదురైంది. ఇంకెంతకాలం వెయిట్ చేయాలో అర్థం కావడం లేదని హస్తం పార్టీలో పదవులు ఆశిస్తున్న నేతలు తమ అనుచరుల వద్ద వాపోతున్నారు.